ప్రణామాలు సద్గురు నాకున్న ఎన్నో పనుల్లో ముఖ్యమైనది పిల్లల్ని పెంచడం పిల్లల్ని పెంచడం అనేది ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా కష్టతరమైనది మనం ఎప్పుడైనా వాళ్ళ కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఏది చేయాలో ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఎలా తెలుస్తుంది అయితే ఇలా పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ దృష్టికోణంలో ఆలోచించాలో మీరు నాకు కాస్త చెప్పగలరా సద్గురు వారి నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటున్నారు అదే సమస్య నాకు తెలుసు సద్గురు వారి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సరైన వ్యక్తిని కానని కానీ అది నేను చేయొచ్చా లేదా అంటే నేను తప్పక ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే పిల్లలు మీ ద్వారా వస్తారు మీ నుంచి కాదు వాళ్ళు మీ ఆస్తి కాదు మీకిష్టం వచ్చినట్లు అనిపించినట్లు చేయటానికి కాదు అసలు కాదు మీరు వాళ్ళని మీ ఆస్తిగాను లేదా మీ పెట్టుబడిలా అనుకుంటే మీరు అలా గనక అనుకుంటే సృష్టి పట్ల సృష్టికర్త పట్ల అపరాధం చేస్తున్నట్లే దానికి ఓ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఆ మూల్యం మీ జీవిత రూపంలోనో మీ పిల్లల రూపంలోనో చెల్లిస్తారు ఆ మూల్యాన్ని అవును నేను చెప్పేది అక్షరాల నిజం ఇలా తల్లిదండ్రులకు చెప్పడం చాలా క్రూరమైన విషయమే కానీ ఎందుకిలా అన్నానంటే పిల్లల్ని పెంచటం అంటేనే మీరు వారి పట్ల చేస్తున్న క్రూరమైన విషయం పిల్లలకు అది అక్కర్లేదు కానీ మీరు గమనిస్తే మీరు చేసేదంతా కూడా వాళ్ళు మీ మీద ఆధారపడే విధంగా తయారు చేయడమే వాళ్ళని ఏదో ఒక మార్గంలో మీరు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలనుకోవట్లేదు అందుకే మీరు మీ పెంపకం మొదలెట్టగానే వాళ్ళు మీకు కట్టుబడిపోవాలనుకుంటారు అవునా మీరేమో భగవద్గీత తెరిచి బంధాలకు కట్టుబడకూడదు బంధరాహిత్యంగా ఉండాలి అని మీ భార్యతో చూడు నువ్వు నాపై బంధం పెంచుకోకు అని అంటారు కానీ మీ పిల్లలు మాత్రం మీకు పోవాలి అందుకని పిల్లల్ని కనటానికి ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒకవేళ ఆ పని జరిగిపోయి ఉంటే ఇప్పటికైనా దాని గురించి సరిగ్గా నిజంగా ఆలోచించుకోవాలి ఒక విషయం ఏమిటంటే మీకంటే కూడా కాస్త మెరుగ్గా ఏదైనా ఈ ప్రపంచానికి అందించాలంటే అది ముఖ్యమేగా మీరు ఒక బిడ్డను అందిస్తుంటే అది మీకన్నా ఒక్క అడుగైనా మెరుగ్గా ఉండాలి అవునా మళ్ళీ అదే అర్థం లేనితనం మరోసారి జరిగితే ప్రయోజనమేంటి మీకంటే మెరుగైనది ఏదైనా జరగాలంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు నూటికి నూరు శాతం నిజాయితీగా ఉండాలి అది ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే దాపరికం లేకుండా ఉండటం ముఖ్యం ఇది తల్లిదండ్రులకు చాలా కష్టమైన విషయం ఎందుకంటే వారు పెత్తనం చలాయించగలిగే చోటిదొక్కటే నోరెత్తకుండా వింటారు పిల్లలు వాళ్ళు బయట ఎక్కడైనా మాట్లాడితే వినేవాళ్లే ఉండరు పిల్లలు కూడా పన్నెండు వచ్చే వరకే పదమూడు వస్తే ప్రమాదం పన్నెండేళ్లు వచ్చేదాకా మీరు చెప్పినవన్నీ వింటారు అది కూడా ఇంకా ముందే పోతోంది ఈ మధ్య చాలామందికి అవునా అవునా ఇంకా ముందే వినటం లేదు అందుకని మీ పిల్లల వయసు ఎంత నాలుగు ఓకే మీరు సరిచేసుకోవడానికి ఆస్కారం ఉంది మీరేం చేయాలంటే వాళ్ళని పెంచటం ఆపేయండి వాళ్ళకి కావాల్సింది మంచి స్నేహం స్నేహండి బాస్ వాకింగ్ ఇంట్లో తిరిగే ఒక బాస్ కాదు అవునా కాదా మీరు పెరిగేటప్పుడు మీకు నచ్చిందా మిమ్మల్ని అదిలించటం మీకు నచ్చిందా లేదు వాళ్ళకి కావాల్సింది ఒక స్నేహితుడు వాళ్ళకిప్పుడు అమ్మా నాన్న అక్కర్లేదు ఆ పని అప్పుడే అయిపోయింది అమ్మ అవ్వటం నాన్న అవ్వటం రక్తం పంచి జన్మనివ్వటం అది అయిపోయింది ఇప్పుడు వాళ్ళొక స్వతంత్ర జీవితంగా రూపుదిద్దుకుంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది స్నేహితుడు మీకున్న ఒకే ఒక అర్హత వాళ్లపైన లేదా పిల్లల మీద వాళ్ళకన్నా కొన్నేళ్ళు మీరు ముందు వచ్చారు అంతే అంతే ఇంకే అర్హత ఉంది చెప్పండి మీ పిల్లల కన్నా మీరు తెలివిగల వారి నమ్మకం ఉందా మీకు ఉందా మీకు ఏంటి అవును అందుకని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు వారికన్నా కొన్నేళ్లు ముందుగా వచ్చారంతే మీరు చేసిందంతా అదొక్కటే ముందుగా ఇక్కడికి చేరుకోవటం దానికి మించి మీకు ఏ అర్హతలు లేవు ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని చెప్పటానికి అవునా కదా కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది మీరు చెప్పకపోతే వీధిలో అర్హత లేని వారంతా సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు అలాంటి వారి బారిన పడకుండా చూడాలి మీరు వారినలా రక్షించాలంటే పిల్లలకు మీ సలహా కూడా తీసుకునే అవసరం లేని విధంగా మీరు వాళ్ళని పెంచగలగాలి మీరెలా చెప్తున్నారంటే నేను చెప్పేది వినాలి మీ ఫ్రెండ్ మాటలు వినకు వాడు డ్రగ్స్ తీసుకోమంటే తీసుకోకు అంటారు కానీ మీరు చెప్పే అర్థం లేని మాట కంటే ఆ ఫ్రెండ్ చెప్పే మాటలే మీ బిడ్డకి ఆనందంగా అనిపిస్తాయి ఇది నిజం అవునా అందుకే అది పనిచేయదు ఒకవేళ మీ బిడ్డను గనక ఇలా పెంచగలిగితే సొంత తెలివితేటలతో సొంత నిర్ణయాలతో పెంచితే వాళ్లే మిమ్మల్ని సలహాలు అడగటం చూస్తారు ఎందుకంటే వాడికి అర్థమైపోతుంది వాడి తెలివితేటలు అవగాహన అన్నిటికీ పనిచేయదని కానీ మీ మాట మాత్రమే వినాలని నిర్బంధించి పెంచితే వాడు ఎదురు తిరుగుతాడు ఆ తర్వాత మీరు మంచి విషయాలు చెప్పినా వినిపించుకోడు దానికి విరుద్ధంగానే చేస్తాడు తల్లిదండ్రులకి ఇప్పటికీ విషయం తెలుసు అవునా వాడు రివర్స్లోనే చేయాలనుకుంటాడు స్వేచ్ఛ కోసం స్వేచ్ఛ అంటే ఏంటో తనకి తెలియదు కాబట్టి నాలుగు పర్వాలేదు మీరికపై వారిని ఇంకొక వ్యక్తిగా చూడటం మొదలు పెట్టాలి నా బిడ్డ నా బిడ్డ అది మీది కాదు ఇకపై మహా అయితే వారికి ఒక శరీరాన్ని ఇవ్వటానికి కొన్ని జన్యు ఇచ్చారు మీరు ప్రాణాన్ని ఇవ్వలేరు మీ గురించి మీరు అంతగా ఊహించుకోకండి మీరు ప్రాణాన్ని సృష్టించలేరు మీరు కొన్ని పదార్థాలిచ్చారంతే ఒక శరీరానికి అవసరమైన జన్యుపరమైన కొన్ని పదార్థాలిచ్చారు ఇదంతా కూడా మీరు ఆలోచించలేదు మీ కోరికల్ని తీర్చుకున్నారు దానితో వాళ్ళు దిగుతారు అవునా అందుకని ఇది అర్థం చేసుకోండి ఏంటంటే ఒక బిడ్డ మీ సృష్టి కాదని అర్థం చేసుకుని వారు మీ ద్వారా రావటం అదొక అదృష్టం దాన్ని ఆనందించండి అనుభవించండి గౌరవించండి అంతేగాని మీ అదృష్టాన్ని దుర్వినియోగం చేయకండి ఇది చాలా ముఖ్యం ఇలా అలా వాళ్లని పెంచటమెందుకు మీరు మనిషిలాగా ఎదగాలి అవునా చాలా వరకు మనుషులు ఎదగటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించరు వారికి నచ్చినట్లు పెంచుతారు కానీ ఒక జీవాన్ని పెంచవలసిన విధంగా పెంచరు మీరు వాళ్ల బుర్రల్లోకి పనికిరాని చెత్తను వేయకండి వాళ్లకున్న అసామాన్యమైన గమనింపుతో సహజంగానే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి మీకు తెలిస్తే సమాధానం చెప్పండి తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పేయండి నీకంటే ముందు పుట్టినంత మాత్రాన నాకు అన్నీ తెలుసు అనుకోకు అని ఒప్పుకుందాం ఉంది అవునా మీరు చెప్పే దాంట్లో నిబద్ధత ఉందో లేదో వారు గ్రహించలేదనుకుంటున్నారా అనుకుంటున్నారా మీరలా అనుకుంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి వారికి ఏదైనా సమస్య వస్తే వారు మీ దగ్గరికి రారు స్నేహితుల దగ్గరికి వెళ్తారు ఎందుకు ఎందుకంటే మీకన్నా వాళ్ళ స్నేహితులే నిజాయితీగా కనిపిస్తారు అవునా ఇంకో కారణమే లేదు మీరేదో పైనుండి దిగొచ్చినట్టుగా ప్రవర్తిస్తారు మీ అర్థం లేని మాటలు ఎవరికి కావాలి ఒక పది పన్నెండేళ్ల దాకా మీరు బ్రెయిన్ వాష్ చేస్తే తప్ప ఎవ్వరూ వినరు ఏ తెలివైన మనిషి మీ పనికిరాని చెత్తను వినడు అవునా కాదా మీరు వాళ్ళపై అది బాగా రుద్దితే తప్ప అందుకని ఈ అదృష్టాన్ని తెలివిగా హుందాగా ఉపయోగించుకోండి దుర్వినియోగం చేయకండి చెడు ప్రభావాల నుంచి వాళ్ళని రక్షించాలి అంతే మిగిలినదంతా స్వేచ్ఛగా వదిలేయండి వాళ్ళు ఎక్కడో అక్కడ తప్పు చేస్తారు అనుకుంటే అది మీ సొంత తెలివి మీరంటే మీకెంత నమ్మకము నా పిల్లలు ఖచ్చితంగా తప్పు చేస్తారు అని వాళ్ళని మీరు ఇతర చెడు ప్రభావాల నుంచి కొంచెం కాపాడాలి అదే సమయంలో వాళ్ళు మీ ప్రభావాల నుంచి దూరంగా ఉండాలి అది చెడ్డ ప్రభావం కాబట్టి మీరు చేస్తున్నది నిజంగా విలువైనదని దానికోసం మీ జీవితాన్ని పణంగా పెట్టగలరని వాళ్ళకు చూపిస్తే అప్పుడు మీ పిల్లలు కూడా అందులో ఆసక్తి చూపిస్తారు మీరు నిబద్ధత చూపించకపోతే మీరు జీవితంతో మమేకం కాకుండా వాళ్ళు మాత్రం అద్భుతంగా తయారవ్వాలనుకుంటే నో అది జరగదు మీరు చెప్పే చెత్తంతా వాళ్ళు వినరు మీరేం చేస్తున్నారో మీరెలాంటివారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు పిల్లల్ని పెంచదలుచుకుంటే ముందు మిమ్మల్ని మలుచుకోండి పిల్లల గురించి ఆలోచించకండి మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన మనిషిగా మార్చుకోండి అది వారిలో కూడా ప్రతిబింబిస్తుంది అది తప్పుపోయే అవకాశమే లేదు కానీ దాని గ్యారంటీ కూడా లేదు జీవితంలో మిగిలిన విషయాల్లాగే దీనికి కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే బయట ప్రభావాలు ఎంత బలంగా ఉంటాయో తెలియదు కదా మనకి అవునా కాదా